हेलो एवरीवन, वेलकम टू पियात्री न्यूज़ यूट्यूब चैनल। ई वीडियो मनम 30 प्लस अदे विधा 35 प्लस गवर्नमेंट जॉब्स की प्रिपेर अव्वचा लेदा अने दानि गुरिंचि वीडियो मनम कंप्लीट तेलुसुकुनेटटुवंटि प्रयत्न मनम चेद्दाम। अदे विधा 30 प्लस अदे विधा 35 प्लस अंटे 30 इयर्स प्रिपरेशन कोनसागिस्तुन्नारु 35 इयर्स प्रिपरेशन कोनसागिस्तुन्नारु अनि कादु ना ओपिनियन। 22 इयर्स नुंडि कूडा मीरु प्रिपेर अवुतुन्ना उन्नारु, 25 इयर्स तर्वात कूडा मीरु प्रिपरेशन कोनसागिस्तुन्ना उन्नारु, 30 इयर्स कूडा मीरु प्रिपरेशन कोनसागिस्तुन्ने उन्नारु। अयिनप्पटिकी कूडा मीरु आशिंचिनटुवंटि नोटिफिकेशन्लु अनेवि रावट्लेदु। ओके, 35 इयर्स वरकु कूडा मीरु प्रिपरेशन मीरु कोनसागिस्तुन्ने उन्नारु कानी इंका नोटिफिकेशन्लु अनेवि रावट्लेदु। ओके, फर् एग्जांपुल् ग्रूप् लांटि నోటిఫికేషన్ కొరకే మీరు ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి అనుకుందాం, కానీ నోటిఫికేషన్లు రావట్లేదు. ఎప్పుడో మీరు 25 ఇయర్స్ లో ఉన్నప్పుడు ఒకసారి మీరు ఎగ్జామ్ని మీరు రాశారు, అప్పుడు మీరు ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు ఫెయిల్ అయ్యారు. సో ఆ తర్వాత మళ్ళీ రాద్దామని చెప్పేసి మీరు వెయిట్ చేస్తున్నారు. 25 అయిపోయింది, 30 ఇయర్స్ అయిపోయింది, 30 ఇయర్స్ తర్వాత కూడా మీరు ప్రిపరేషన్ని మీరు కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ కూడా మీ లక్ష్యం ఏంటిదంటే గ్రూప్ వన్ పోస్ట్ మీ లక్ష్యం కావాలి అని చెప్పేసి మీరు అనుకున్నప్పుడు అయినా నోటిఫికేషన్ రావట్లేదు, అయినా కానీ ప్రిపరేషన్ని కొనసాగిస్తున్నారు. సో ఇటువంటప్పుడు మీరు ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాలా వద్దా అనే టాపిక్ గురించి ఈ వీడియోలో మనం కంప్లీట్గా ప్రాక్టికల్గా విశ్లేషించుకుందాం. మీకు ఒకవేళ జాబ్ వచ్చిందనుకోండి, మీకు ఒకవేళ గ్రూప్ వన్ గ్రూప్ టూనో జాబ్ వచ్చిందనుకోండి, మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మీ చుట్టాలు కానీ ఏమంటారంటే ఆ ఫలానా వ్యక్తి మా వ్యక్తి, మా అబ్బాయి, మా చుట్టాల అబ్బాయి అని చెప్పేసి అంటారు. అదే ఇంకొక మాట కూడా ఉంటుంది, మీకు ఒకవేళ జాబ్ రాలేదనుకోండి, కొన్ని అనివార్య కారణాల వల్ల మీకు జాబ్ మీకు రాలేదు, కొన్ని మార్కుల వల్లనే మీకు జాబ్ అన్నది మిస్ అయింది, అప్పుడు ఏమంటారంటే పోనీ ఇంకొక ప్రయత్నం చేయమని చెప్పేసి మీ ఇంట్లో వాళ్ళే అంటారు. కానీ ఇంకొక ప్రయత్నం చేద్దామంటే మరి నోటిఫికేషనే రాకుంటే ఎట్లా? 5 ఇయర్స్ వరకు నోటిఫికేషన్ రాదు, గ్రూప్ వన్ లాంటి ఎగ్జామినేషన్స్కి అయితే 7 ఇయర్స్ అయిపోయింది, అయినా కానీ నోటిఫికేషన్ రాదు. మరి అట్లాంటప్పుడు ఏం చేయాలి, అట్లాంటప్పుడు ఏం చేయాలనే దాని గురించి మనం ఇప్పుడు వీడియోలో కంప్లీట్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు 30 ప్లస్ ఆ తర్వాత 35 తర్వాత కూడా, అంటే 35 వరకు కూడా ప్రిపరేషన్ని కొనసాగిస్తున్న వారి యొక్క విలువైన కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నారని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, మీరు 22 ఇయర్స్లో డిగ్రీనో పీజీనో కంప్లీట్ చేసుకొని గ్రూప్స్ లాంటి ఎగ్జామినేషన్స్కి మీరు ప్రిపరేషన్ని మీరు కొనసాగిస్తున్నారు. మీకు తెలిసే ఇవి 5 ఇయర్స్ వరకు రావు, వచ్చిన రిజల్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక్కొక్కసారి 7 ఇయర్స్ అవుతుంది, 8 సంవత్సరాలు అవుతుంది, కానీ గ్రూప్ లాంటి నోటిఫికేషన్లే రావు. ఇటువంటి పరిస్థితుల్లో ఎట్లా అంటే ఏం చేయాలి అసలు ఎట్లా అని చెప్పేసి ఈ వీడియో కంప్లీట్గా నేను చేస్తున్నాను. ఎందుకంటే ఒకసారి మీరు 22 ఇయర్స్ నుండి మీరు గౌడ్ జాబ్కి మీరు ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తున్నారు, మీ ఫ్రెండ్ ఏ అనే పర్సను ప్రైవేట్ జాబ్లో జాయిన్ అయ్యాడు, మీరు ఇక్కడ బి అనే పర్సన్ మీరు గౌడ్ జాబ్ కొరకు మీరు ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తున్నారు. ఓకే, ఆఫ్టర్ 10 ఇయర్స్ ఒక 32 ఇయర్స్ తర్వాత చూసుకున్నట్లయితే మీకు ఇంకా గవర్నమెంట్ జాబ్ ఇంకా రాలేదు. ఓకే, వచ్చినట్లయితే పర్లేదు, వచ్చినట్లయితే ఓకే, హ్యాట్స్ ఆఫ్. కానీ ఒకవేళ రాలేదు, అప్పటికి మీరు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ ఏ అనేటటువంటి క్యాండిడేటు 32 ఇయర్స్లో అతనికి ఒక 32 ఇయర్స్ వచ్చిన తర్వాత అతను ఒక 10 సంవత్సరాల నుండి ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉన్నారు, 10 ఇయర్స్ నుండి అతను ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉన్నారు, అతని దగ్గర ఎంతో కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడము లేదా లైఫ్లో సెటిల్ కావడము అన్నది ఉంటుంది. అండ్ ప్రాక్టికల్గా మీరు చూసుకున్నట్లయితే ఒక 32 నుండి 35 వరకు కూడా మీరు గౌడ్ జాబ్కే మీరు ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తున్నారు, పక్కన ఎటువంటి ప్రైవేట్ జాబ్లు కానీ పార్ట్ టైం జాబ్లు కానీ మీరు చేయట్లేదు, పార్ట్ టైం జాబ్స్ కానీ మీరు చేయట్లేదు. అయితే అటువంటప్పుడు మీరు విలువైన కాలాన్ని వృధా చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీడియోని కంప్లీట్గా చూడండి, ఫైనల్గా మీకే అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే ప్రిపరేషన్ని కొనసాగించాలి, అది చాలా మంచి విషయం. ఓకే, ప్రతి ఒక్కళ్ళకు కూడా గవర్నమెంట్ జాబ్ రావాలని చెప్పేసి ఉంటుంది, కానీ ఇక్కడ 100,000 మంది ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు, అక్కడ 1,000 మందికో 500 మందికో 10 మందికో జాబ్లు అనేవి వస్తాయి, అందరికి కూడా రావు. అయితే అందరికి కూడా రానప్పుడు మరి ఏం చేయాలంటే
ఇట్లాంటే ఒక లిమిట్ అనేది పెట్టుకోవాలి. 25 నుండి 25 వరకు హార్డ్ కోర్గా ప్రిపరేషన్ కొనసాగించాలి. ఇప్పుడు ఎవరైనా వీడియోని చూస్తున్నటువంటి వాళ్ళు 22 to 25 వరకు మీరు ఒకళ్ళు ఉన్నట్లయితే చదివేదేదో చాలా గట్టిగా హార్డ్ కోర్గా చదవండి, పట్టుదలతో చదవండి. మీరు 22 to 25 లాస్ట్ ఒక 27 ఇయర్ వరకు గవర్నమెంట్ జాబ్ మీరు కొట్టగలగాలి, ఆ విధంగా చదవాలి. ఓకే, ఆ తర్వాత ఏదో ఒక జాబ్ చేస్తూ కూడా మీరు ప్రిపరేషన్ మీరు కంటిన్యూ అన్నది మీరు చేయొచ్చు. ఒకవేళ మీరు ఏ జాబ్ చేయకుండా మీరు అవే చదివినే చదువుకుంటా మీరు ఒకళ్ళు ఉన్నట్లయితే ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే మీరు ఒక 32 సంవత్సరాలకు 35 సంవత్సరాలకు వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే అక్కడ మిగిలింది ఏముండదు. మీతో పాటు కెరీర్ని స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు, అంటే మీతో పాటు డిగ్రీలు పీజీలు చదివి ప్రైవేట్ జాబులు చేసుకున్నటువంటి వాళ్ళు సెటిల్ అయిపోయి ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఎక్కువ ఏజ్ వరకు చదువుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో నోటిఫికేషన్ల కొరకు ఎదురు చూస్తూ ప్రభుత్వాలు మారిపోతాయి కానీ ఆ ఉద్యోగాలు అన్నవి రావు. ఇది ఒక ప్రాక్టికల్ అనాలిసిస్ మాత్రమే, దీన్ని సీరియస్గా తీసుకోకండి. ఎందుకంటే దాదాపుగా మీకు ఒక 28 ఇయర్స్ వరకు వచ్చినట్లయితే ఆ తర్వాత ఎనీ పార్ట్ టైం జాబ్ అన్నది పార్ట్ టైం జాబ్ చేస్తూ కూడా చదువుకోవచ్చు. ఎందుకంటే చాలామంది సివిల్ సర్వీసెస్ లాంటి ఐఏఎస్ ఐపీఎస్ లాంటి జాబులు సాధించినటువంటి వాళ్ళే పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో పనిచేసుకుంటానో లేదా అనకాడమీ లాంటి క్లాసెస్లో కోచింగ్ సెంటర్స్లలో క్లాసెస్ చెప్పుకుంటానో ఇతర పనులు చేసుకుంటా కూడా చదివి ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఈ విషయం నేను ఎవరికి చెప్తున్నా అంటే ఎటువంటి వేరే జాబ్ సోర్స్ అనేది లేకుండా కేవలం గవర్నమెంట్ జాబే కావాలని చెప్పేసి ఎవరైతే కూర్చుంటారో అటువంటి వాళ్ళకు మాత్రమే ఈ వీడియో అన్నది వర్తిస్తుంది. ఓకే, దయచేసి గుర్తుంచుకోండి. సో నేను చెప్పొచ్చేది ఏంటిదంటే మీకు ఒకవేళ ఏజ్ 28-30 వరకు వచ్చేసింది అనుకోండి, మీరు తప్పకుండా వేరే ఎర్నింగ్ ప్రాసెస్ని చూసుకోండి. మీరు ఇప్పుడు గ్రూప్స్కి ఒకవేళ ప్రిపేర్ అవుతున్నారనుకోండి, ఓకే, గ్రూప్స్కి మీరు ఒకవేళ ప్రిపేర్ అవుతున్నారనుకుంటే మీకు ఎంతో కొంత సబ్జెక్ట్ నాలెడ్జ్ అన్నది ఉంటుంది. ఓకే, ఎంతో కొంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఏదైనా ఒక కోచింగ్ సెంటర్లో ఫ్యాకల్టీగాను లేదా ఓన్ కోచింగ్ సెంటర్ పెట్టుకోవడము లేదా కొన్ని అప్లికేషన్స్ ద్వారా కూడా మీరు ఇవాళ రేపు క్లాసెస్ అనేవి చెప్పవచ్చు, లేదా ఎక్కడైనా సరే కొన్ని పార్ట్ టైం జాబ్స్ చేయొచ్చు. ఏదైనా కంపెనీలలోనైనా సరే, ఏదైనా ప్రైవేట్ జాబ్స్ అయినా చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ ఆల్రెడీ మీరు చాలా వరకు చదువుకున్నారు కాబట్టి జాబ్ చేస్తూనే జాబ్ ప్లస్ చదువుని కంటిన్యూ చేయాలి. ఓకే, జాబ్ ప్లస్ చదువుని కంటిన్యూ చేసుకున్నట్లయితే ఆ తర్వాత మీకు ఏదైనా సరే నోటిఫికేషన్ మీకు ఖచ్చితంగా వచ్చింది అనుకుంటే అప్పుడు మీరు లీవ్ పెట్టి కూడా, అంటే కొన్ని రోజుల వరకు సెలవు తీసుకొని కూడా మీరు ఆ తర్వాత మీరు ఏదైతే గోల్ అయితే పెట్టుకున్నారో, ఫర్ సపోజ్ గ్రూప్ 1 కావచ్చు 2 కావచ్చు, అటువంటి జాబ్ని మీరు చదువుకొని ఆ జాబ్ని క్రాక్ చేసేటటువంటి అవకాశం అన్నది ఉంటుంది. కాకపోతే మీరు ఎటువంటి ప్రైవేట్ జాబ్ చేయకుండా ఎటువంటి పని అంటే ఇతర పనులు చేయకుండా మీరు డైరెక్ట్గా మీరు ప్రిపేర్ అయ్యారనుకోండి, ఆ తర్వాత ఏదో ఒక రోజు అనిపిస్తుంది ఒక 35 ఇయర్స్ వరకు వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఏదైనా సరే ఒక ప్రైవేట్ జాబ్కి వెళ్ళాలని చెప్పేసి ఏదైనా ఒక ప్రైవేట్ జాబ్ లాంటివి మీరు చేయాలనుకున్నప్పుడు అటువంటప్పుడు ఏమొస్తుంది అంటే అక్కడ ఏజ్ గ్యాప్ అన్నది వస్తుంది. చాలా వరకు ప్రైవేట్ కంపెనీలు 22 కావచ్చు 25 కావచ్చు 27 వరకు ఉండేటటువంటి యువతి యువకుల్ని మాత్రమే ఎక్కువ కంపెనీస్ అనేవి తీసుకోవడం అనేది జరుగుతుంది. సో మీరు ఎక్కువ కాలము ప్రిపరేషన్ మీరు కొనసాగించిన తర్వాత మళ్ళీ మీరు ప్రైవేట్ జాబ్ చేయాలనుకుంటే ఏజ్ గ్యాప్ వలన ప్రైవేట్ జాబులు కూడా వచ్చేటటువంటి అవకాశం అనేది ఉండదు. కాబట్టి అభ్యర్థులు ఒక 28-29 ఇయర్స్ వరకు మాత్రమే ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఆ తర్వాత ఇతర పని చేసుకుంటూ, అంటే ఏదైనా సరే ఒక జాబ్ చేసుకుంటూ మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితేనే ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగం రావడానికి ఆస్కారం కావచ్చు. ఒకవేళ రాకపోయినప్పటికీ కానీ మీకు ఇతర అవకాశం కూడా ఉంటుంది, అంటే ప్రైవేట్లో కూడా జాబ్ అనేది ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది ఒక ప్రాక్టికల్ వీడియో అన్న విషయాన్ని మాత్రం మీరు మర్చిపోకండి. ఈ వీడియో మీకు ఒకవేళ అర్థం కానట్లయితే ఈ వీడియోని కంప్లీట్గా ఇంకొకసారి చూడండి, ఆ తర్వాతనే మీకు కూడా అర్థమవుతుంది ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటూ కూడా చదువుకోవచ్చు అన్న దాని గురించే ఈరోజు ఈ వీడియోలో నేను కంప్లీట్గా చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఇప్పటి ఒక్క వీడియో. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.